తైవాన్పై తొలి బాంబు పేలడానికి సర్వం సిద్ధమవుతుంది. ఆ భూభాగంపై యుద్ధానికి రెడీ అవుతుంది డ్రాగన్ కంట్రీ చైనా. గత కొన్నేళ్లుగా తన వన్ నేషన్ వన్ పాలసీ విధానానికి సంతకం చేయాలని కోరుతుంది డ్రాగన్. ప్రాచీన కాలంలో అది తన భూభాగమే అని తన రాజ్యాంగాన్ని ఆమోదించాలని కోరుతుంది చైనా. దానికి ససేమీరా అంటుంది తైవాన్ తనది స్వతంత్ర ప్రాంతమని, తనకు స్వాతంత్రం ఉందని దానిని గుర్తించాలని కోరుతుంది తైవాన్. చైనా డిమాండ్కి తైవాన్ నో చెప్పడంతో అసలు రగడం మొదలైంది. గత కొన్ని నెలలుగా సరిహద్దు దేశాలపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్న డ్రాగన్ ఇండియాతో గిల్లి కజ్జాలు పెట్టుకుంది. భారత్ను ఢీకొట్టి ఓడిస్తే మిగిలిన తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లాంటి దేశాలు తన ఆధిపత్యాన్ని అంగీకరిస్తాయని స్కెచ్ వేశాడు చైనా అధినేత జిన్పింగ్. అనూహ్యంగా ఇండియా చేతిలో అత్యంత దారుణంగా ఓడిపోయింది చైనా. కాలువలలో ఇండియాకి జరిగిన నష్టం కంటే 7 రెట్లు చైనాకి నష్టం వాటిల్లింది. దీంతో అంతర్జాతీయంగా ఆ దేశం పరువు పోయింది. డ్రాగన్కి కోలుకోలేనంత దెబ్బ తగిలింది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి డ్రాగన్ తాజాగా తైవాన్పై యుద్ధానికి సై అంటుందనే ప్రచారం జరుగుతుంది. సరిహద్దు దేశాలతో గిచ్చి మరీ కయ్యానికి కాలు దూతున్న చైనా దేశం మరో దురాక్రమణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారతదేశంతో తలపడి సరిహద్దుల్లో 21 మంది భారత సైనికులు, 40 మంది వరకు చైనా సైనికులు చనిపోయారు. అప్పటికీ చైనా మన సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి కవ్విస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తైవాన్పై దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను చైనా తరలించినట్లు తెలుస్తోంది. చైనా తైవాన్ సరిహద్దుల్లో DF-11, DF-15 క్షిపణుల స్థానంలో హైపర్సోనిక్ DF-17 క్షిపణులు మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఈ మేరకు కెనడాకు చెందిన డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చైనా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. తాజాగా తైవాన్ ద్వీపానికి సమీపంలో చైనా తూర్పు దక్షిణ ప్రాంతాల్లో క్షిపణి స్థావరాలని 2 ఇంతలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తైవాన్పై యుద్ధానికి చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమానాలు తైవాన్ సరిహద్దు రేఖలను దాటి వెళ్లడం కలకలం రేపింది. ఇటీవలే గాంగ్డాంగ్ సైనిక స్థావరాన్ని దర్శించిన అధ్యక్షుడు జిన్పింగ్ సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపై ఉంచాలని పిలుపునిచ్చారు. జిన్పింగ్ ప్రకటనను బట్టి తైవాన్పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమెరికా రక్షణ వర్గాలు కూడా తైవాన్పై చైనా దాడి చేయడానికి సిద్ధమవుతుందని ధృవీకరించాయి. చైనా దండయాత్రకు తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా సూచించింది. తైవాన్పై దాడి చేసేందుకు అమెరికా వైఖరిని దృష్టిలో ఉంచుకోవాలని అమెరికా పరోక్షంగా హెచ్చరించింది. అమెరికా కలుగు చేసుకుంటే చైనా పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతుందని స్పష్టం చేసింది. మరేం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.